సాయం అందించాలి అధికారులను ఆదేశించిన సీఎం జగన్. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల గురించి ఎవరూ మాట్లాడలేదు. స్పష్టం చేసిన మంత్రి పేర్ని నాని. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. సిపిఐ డిమాండ్ రైతన్నల పోరాట ఫలితమే వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వెల్లడి. తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి వరద నీరు దిగువకు విడుదల చేసిన అధికారులు. కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిపోవడంతో 12 గ్రామాలను ముంచిన వరద. సహాయక చర్యలు చేపట్టిన తూర్పు నౌకాదళం సిబ్బంది. కదిరిలో విషాదం. పాత చైర్మన్ వీధిలో రెండంతస్తుల భవనం కుప్పకూలి, ఇద్దరు చిన్నారులు మృతి. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులపై చేసిన విమర్శలకు నిరసనగా ప్రకాశం జిల్లా పూనూరులో నిరసన చేపట్టిన తేదేపా శ్రేణులు. ఉపాధి కూలీలు పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి డిమాండ్. ఈ నెల 21వ తేదీన రేపల్లెలో జరిగే శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవమును జయప్రదం చేయాలి. ధర్మో రక్షతి రక్షితః ట్రస్ట్ పిలుపు. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు సతీమణిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండించిన గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతి నేని. అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు పత్తికొండలో నిరసన చేపట్టిన తేదేపా శ్రేణులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరద ముంపు బాధితులకు తక్షణ ఆర్థిక సహాయంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలపై దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు, వరదలకు గురైన వైఎస్ఆర్ చిత్తూరు జిల్లాలోని ప్రాంతాల్లో శనివారం ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఉదయం 10:32 గంటలకు కడప విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన నేవీ సిబ్బందిని కలుసుకున్నారు. వరద పరిస్థితులపై స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్లతో మాట్లాడారు. కలెక్టర్ విజయ రామరాజు, ప్రత్యేక అధికారి శశిభూషణ్ కు వైఎస్ఆర్ జిల్లాలో పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యల గురించి సీఎం పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఇరు జిల్లాల్లో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత రేణిగుంట ఎయిర్పోర్ట్లో చిత్తూరు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. బాలకృష్ణ అమాయక చక్రవర్తి అని, చంద్రబాబు ఏం చెప్తే అదే నిజమని ఆయన అనుకుంటారని, అనవసర మాటలతో రాద్ధాంతం చేసింది చంద్రబాబు అంటూ మంత్రి పేర్ని నాని అసహనం వ్యక్తం చేశారు. అసలు అసెంబ్లీలో వ్యవసాయం మీద చర్చ జరుగుతుంటే దానిపై ఒక్క ప్రశ్న అయినా వేశారా? చంద్రబాబు తన మేధాశక్తిని క్రోడీకరించి మెలోడీ డ్రామాను క్రియేట్ చేశారన్నారు. అందరి ఇళ్లలో ఆడవారు ఉన్నారు, అలాంటిది మేము ఎందుకు తిడతామన్నారు. అసెంబ్లీలో ఎవరు చంద్రబాబు కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి ప్రస్తావనే తేలేదు అని పేర్ని నాని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి, దాన్ని పక్కన పెట్టి మెలోడీ డ్రామా కోసం కుటుంబ సభ్యులను తెచ్చారన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను ఎవరు ఏమన్నారో చెప్పాలన్నారు. చంద్రబాబు మాటలను వీడియో చేశారు కదా, అందులో ఎక్కడైనా దూషణల గురించి ఉందా అని ప్రశ్నించారు. అనని మాటని, జరగని విషయాన్ని చెడుగా చిత్రీకరించి రాజకీయంగా వాడుకోవడం దురదృష్టకరం అన్నారు. రాజకీయాలు ఈ పరిస్థితికి దిగజారటానికి కారణం చంద్రబాబే అన్నారు. తెలుగు రాజకీయాలు చూసే వారికి మరోసారి చెప్తున్నామని, చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ఎవరూ మాట్లాడలేదు అని మంత్రి పేర్ని నాని తెలిపారు. అంబటి రాంబాబు గారిని, కాకినాడ శాసనసభ్యులని ఇద్దరిని కూడా పేరు పెట్టి మరి వీరు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం, మేబీ చంద్రబాబు నాయుడు గారి మాటలు వారు కూడా బలంగా నమ్మి మాట్లాడారని నేను విశ్వసిస్తున్నాను. అంబటి రాంబాబు గారు మాట్లాడినంతా కూడా వీడియోలో, అంటే అందరం కూడా చూసేట్టుగా లౌడ్గా అసెంబ్లీ లైవ్, అది అందరి దగ్గర ఉంది. ఆఖరికి ఏబిఎన్ టీవీ 5 దగ్గర కూడా ఉంది కదా, ఫీడ్ అంతా ఉంది కదా, ఒకసారి చూసుకోండి ఒకసారి. అనని మాటల్ని వారిద్దరికీ ఆపాదించి సత్తెనపల్లి శాసనసభ్యుడికి, కాకినాడ శాసనసభ్యుడికి, ఇద్దరికి కూడా అనని మాటల్ని ఆపాదించి ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయంగా పైచేయి సాధించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇరుకును పడేసి ప్రజల్లో పలచం చేయాలనే ప్రయత్నం చేయటం అనేది, ఇది రాజకీయంగా దుర్మార్గమైన క్రీడగా అభివర్ణించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ బాలకృష్ణ గారు కానీ, ఆయన మిగతా తోబుట్టువులు కానీ, మిగతా కుటుంబ సభ్యులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏదో అనేసినట్టుగా వారి సోదరుని మాట్లాడి అనే
నిజమని నమ్మి మాట్లాడటం అనేది కూడా బాధాకరమైన విషయం. ఇందులో మనకు అర్థమయ్యేది సాక్షాత్తు వారికి జన్మనిచ్చినటువంటి ఎవరైతే బాలకృష్ణ గారు గాని వారి కుటుంబ సభ్యులందరూ కూడా జన్మనిచ్చినటువంటి పెంచి పోషించినటువంటి వారి తండ్రి గురించే వారి బుర్రల విషయం ఎక్కించడానికి విషయం ఎక్కించగలిగినంత నేర్పరితనం పనితీరు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అనకుండానే వారి సోదరు గురించి వారి తోబుట్టు గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారని నమ్మించడం అనేది వారికి చాలా చిన్న విషయంగా మనం చెప్పుకోవచ్చు. సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు ఏదేదో చేసేసాడని ఆయన ఒక దుర్మార్గుడని దుష్టుడని కన్న బిడ్డల్ని నమ్మించగలిగేటువంటి నేర్పరితనం ఆయనలో ఉందది. ఇవాళ ఒక ఇద్దరు శాసనసభ్యులు సామాన్య శాసనసభ్యులు ఏదో అన్నారని సృష్టించడం నమ్మించగలగటం అనేది ఆయనకి చాలా చిన్న విషయం అనేది ఇవాళ మనకు అర్థమవుతుంది. పాత సంఘటనలు చరిత్ర ఒకసారి చూసుకుంటే అకాల వర్షాలతో పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులకు అపార నష్టం వాటిల్లిందని తక్షణమే రైతులను ఆదుకోవాలని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని దేవనకొండ మండలం సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎం నరసారావు సహాయ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు కోరారు. అకాల వర్షాలతో తడిసిన పంట పొలాలను వారు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ముందు వేసిన పంటలు పండకపోవడంతో అనేక వ్యయ ప్రయాసాలను ఎదుర్కొని రైతులు పంటలు వేస్తే తీరా పంటలు చేతికి వచ్చే సమయానికి అకాల వర్షానికి పండించిన పంట ధాన్యాలు వర్షంలో తడవటం రైతులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు వేసిన వేరుశెనగ, మిరప, పప్పుశనగ, పత్తి, కంది తదితర అన్ని రకాల పంటలు సాగు చేసినప్పటికీ అకాల వర్షానికి తడిసిపోయిందన్నారు. పంట సేద్యానికి వేలకు వేలు పెట్టుబడులు పెట్టి సేద్యం చేసిన అన్నదాతలు చివరకు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితిలో ఉన్నారని తెలిపారు. పాలక ప్రభుత్వాలు రైతులకు అండగా నిలిచి వారికి ఆర్థిక భరోసాను కల్పించాలని కోరారు. ఆరుగాలం కష్టించి నేలను నమ్ముకొని జీవిస్తున్న అన్నదాతలు వరుణుడి ప్రకోపంతో తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక నేలపాలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన తడిసిన ధాన్యాలను ప్రభుత్వమే దళారీల ప్రమేయం లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు బ్యాంకుల నందు తీసుకున్న రుణాలను మాఫీ చేసి రైతులకు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు రైతులు నెట్టికల్ కృష్ణ, మురళి, రామాంజనేయులు, శ్రీనివాసులు, కేసన్న, మధు తదితరులు పాల్గొన్నారు. ఘోరమైన పరిస్థితి దాపురించింది. మరి ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని వేలకు వేలు పెట్టుబడి పెట్టి మరి భూమిని నమ్ముకొని పెట్టుబడి పెట్టినటువంటి అన్నదాతకు చివరకు మిగిలింది ఏందయ్యా అంటే మరి నేలపాలైనటువంటి తడిసిన ధాన్యము, తనకు మిగిలినటువంటి అప్పులే తనకి ఈరోజు భారంగా ఉన్నాయి. మరి ఈరోజు పాలక ప్రభుత్వాలు అకాల వర్షాలతో నష్టపోయినటువంటి అన్నదాతను ఆదుకోవాలి. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే దళారీల ప్రమేయం లేకోకుండా కొనుగోలు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ రైతుల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది. తక్షణమే ప్రభుత్వము సహాయక చర్యలు చేపట్టి మరి రైతులకు ఉపశమనం కలిగించేలా, మరి రైతులు ఇదివరకే బ్యాంకుల నందు తీసుకున్నటువంటి అప్పులను పూర్తిగా రద్దు చేసి రైతులకు అండగా నిలవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉందని మరి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ దేవనకొండ మండల సమితి తరఫున మరి పంట పొలాలను పరిశీలించి మరి రైతులు వేసినటువంటి అన్ని రకాల పంటలు మిరప, పప్పుశనగ, పత్తి, మరి వేరుశనగ, కంది పంట ఇలా చెప్పుకుంటూ పోతే రైతు పెట్టుబడి పెట్టి వేసుకున్న అన్ని రకాల పంటలు ఈరోజు నేలపాలు కావడం జరిగింది. మరి దీంతో రైతుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కావున వ్యవసాయ అధికారులు మరి రెవెన్యూ అధికారులు ఉమ్మడిగా రైతులకు వారిని ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. నా పేరు నరసారావు, సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి, దేవనకొండ మండలం.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ చట్టాలకు దేశవ్యాప్తంగా రైతన్నలు నల్ల చట్టాలను రద్దు చేయాలని చేసిన పోరాటాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించిందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వి వీరశేఖర్ మండల కార్యదర్శి నరసరావు అన్నారు. దేవనకొండ నందు సిపిఐ సిపిఎం ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పత్తికొండ కన్నూలు ప్రధాన రహదారి ఆర్టీసీ బస్టాండ్ నందు బాణాసంచ కాల్చి రైతులు కార్యకర్తల ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ప్రభుత్వాల పతనమేనన్నారు. నల్ల చట్టాల రద్దుకై పోరాటంతో రైతన్నకే న్యాయం జరుగుతుందని ఈ పోరాట ఫలితమే ఇందుకు నిదర్శనమన్నారు. భారతదేశ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి ఈ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని రైతుకు అవసరమైన చట్టాలు ప్రభుత్వాలు కల్పించేంత వరకు యావత్తు ప్రజానీకం, రాజకీయ పార్టీలు, మీడియా, పత్రికా రంగం సహకరించాలన్నారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె మద్దిలేటి శెట్టి, సిపిఐ సిపిఎం మండల నాయకులు ఎస్ఎంఎస్ఎఫ్ అశోక్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న తుంగభద్ర డ్యామ్ కు భారీగా వరద నీరు చేరడంతో అధికారులు డ్యామ్ గేట్లను 2 అడుగుల మేర ఎత్తి వరద నీటిని నదిలోకి విడుదల చేశారు. ఇన్ఫ్లో 32,672 క్యూసెట్లు వరద నీరు ప్రవహించగా అవుట్ఫ్లో 32,492 క్యూసెక్ల నీటిని వదిలినట్లు ఎల్ఐసి అధికారులు తెలిపారు. ప్రస్తుతం 100.855 టీఎంసీల నీరు డ్యామ్ లో నిల్వ ఉన్నాయి. కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిపోవడంతో 12 గ్రామాలను వరద చుట్టుముట్టింది. దీంతో వందలాది మంది గల్లంతయ్యారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో తూర్పు నౌకాదళం సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు సీకింగ్ హెలికాప్టర్ను ఏరియల్ సర్వే కోసం పంపించారు. బాధితులకు తాగునీరు, ఆహార పదార్థాలను తీసుకువెళ్లి అందించారు. Thank you.
కదిరిలోని పాద చైర్మన్ వీధిలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. రెండంతస్తుల భవనంపై నిర్మాణంలోని నాలుగు అంతస్తుల భవనం కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. భవనం శిథిలాల కింద 10 మంది వరకు ఉన్నట్లు సమాచారం. తాజాగా మరో 2 మృతదేహాలను సిబ్బంది వెలికితీశారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులపై చేసిన విమర్శలను తెలుగుదేశం కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. ప్రకాశం జిల్లా పూనూరులో సెంటర్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని చిత్రపటాలకు నిప్పంటించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసన తెలియజేశారు. ఉపాధి కూలీలు పెండింగ్ బకాయిలు వెంటనే ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి బాలకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా అస్పారి మండలం కైరుప్పల గ్రామంలో ఉపాధి పని దినాలను 200 రోజులకు పెంచి వేతనం 600 రూపాయలు ఇవ్వాలంటూ సచివాలయం ముందు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలు పెండింగ్ బకాయిలు వెంటనే ఇవ్వాలని, కూలీల వలసలు అరికట్టాలన్నారు. ప్రమాదం, ఉపాధి కూలీల పట్ల వేధింపులు మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నరసింహులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సరే సోదరులారా, ఈరోజు జిల్లా వ్యాప్తంగా వలసలు అరికట్టాలి, ఉపాధి పనులు పెట్టాలని చెప్పేసి అన్ని సచివాలయాల ముందు కూడా నిరసన తెలియాలని చెప్పేసి జిల్లా కమిటీకు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ కూడా పిలుపు జరిగింది. దాని సందర్భంగానే ఈరోజు ఆస్కర్ మండలం కరూపుల గ్రామంలో సచివాలయం ముందు కూడా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశించి ఇప్పటికే మన మండలంలో వలసలు విచిత్రంగా పోతున్నారు. ఆ వలసను అరికట్టి ఉపాధి పనులు పెట్టాలని చెప్పేసి మేము వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు గతంలో చేసినటువంటి పెండింగ్ బిల్లు కూడా ఇవ్వాలని చెప్పేసి, పెండింగ్ బిల్లు ఇవ్వాలని తక్షణమే ఉపాధి పనులు కూడా పెట్టాలని చెప్పేసి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగానే ఈ రోజు అన్ని సచివాలయాల ముందు కూడా నిరసన కార్యక్రమం, ఎందుకంటే ఇప్పటికే ఎక్కడ చూసినా కూడా ప్రమాదం వలసలు పోయి తెలంగాణ తర్వాత విజయవాడ, గుంటూరు అట్లపై కూడా వలసలపై కూడా అనేక చోట్ల కూడా ప్రమాదాల వల్ల చనిపోతున్నారు. కాబట్టి చనిపోయిన కుటుంబాన్ని కూడా ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. కాబట్టి పిడికైనా తెలుసుకుని తక్షణమే ఉపాధి పనులు పెట్టాలని చెప్పేసి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఏదైతే పెండింగ్ బిల్లు ఉన్నాయో ఆ బిల్లులు కూడా తక్షణమే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వచ్చి సూచన చేసింది, డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా డైరెక్ట్ కూలీల అకౌంట్లోకి వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అట్లా చేస్తే మంచిది. కాబట్టి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా అనుసంధానం లేకుండా డైరెక్ట్ కూలీల అకౌంట్లోకి వెళ్ళని చెప్పేసి మేము వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ, నా పేరు బాలకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి. ధర్మో రక్షిత రక్షిత ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ తాళ్లయ్యపాలెం శైవక్షేత్ర పీఠాధిపతులు శ్రీ శివస్వామి ఆధ్వర్యంలో శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం రేపల్లె రాజలక్ష్మి టాకీస్ పాత స్టేట్ బ్యాంక్ రోడ్లో ఘనంగా జరుగుతుందని నిర్వాహకులు మైనేని సత్యనారాయణ తెలియజేశారు. కళ్యాణోత్సవంలో పాల్గొను పుణ్య దంపతులకు అన్ని ఏర్పాట్లు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న దంపతులు ఎంట్రీ పాసులను ముందుగా పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, దేవాదాయ శాఖ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అనగారి సత్యప్రసాద్, ఎక్స్ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు తదితర పెద్దలు పాల్గొంటారని మీడియాకు తెలిపారు. దంపతులందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. సమరసత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ పడమట వెంకటేశ్వరరావు, తెనాలి డివిజన్ ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకర్రావు, బుల్లె అరుణ్ కుమారి, క్రాప రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణిని కించపరిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గుంటూరు జిల్లా పిడుగురాల పార్టీ ఆఫీస్ వద్ద తెలుగుదేశం గురజాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రభుత్వం తీరును ఖండించారు. ఈ సందర్భంగా ఎరపతినేని మాట్లాడారు. సీట్లన్నీ కూడా ఖరారు చేసుకొని క్షేత్రస్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా మనం ఎన్నికల సమరభేరి మోగించి సన్నద్ధం చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మీరు కూడా ఈరోజు గ్రామాలు 2.5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. మీకు తెలుసు మనం చేసిన పనులు తప్పితే ఎక్కడైనా మున్సిపాలిటీలో అయినా గ్రామాల్లో అయినా ఒక పని కూడా వాళ్ళు చేయలేదు. సచివాలయాలు అంటే వాళ్ళు ఏం సచివాలయాలు మనం తెలియదు. అభివృద్ధి లేదు. కేవలం తెలంగాణ మధ్య తెచ్చి అమ్ముకోవడం రెస్టారెంట్లలో డోర్ మీరేం బాధపడాల్సిన పని లేదు. మీ మైండ్ డైవర్ట్ చేయడానికి ఎన్ని చేస్తారు? మీ ఇంటి మీద దాడి చేసినా పార్టీ ఆఫీసు పగలగొట్టినా ఈరోజు మిమ్మల్ని మాట్లాడినా ఇది చివరి కాదు, ఇంకా చేస్తారు. ఏమి చేసినా మనం గట్టిగా ఉండాలి. మేమంతా ఉన్నాం, మేమంతా సైన్యం ఉన్నాం నియోజకవర్గాల్లో. సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. మీకు తెలుసు మనం చేసిన పనులు తప్పితే ఎక్కడైనా మున్సిపాలిటీలో అయినా గ్రామాల్లో అయినా ఒక పని కూడా వాళ్ళు చేయలేదు. సచివాలయాలు అంటే అయ్యే సచివాలయాలు మనకు తెలియదు. అభివృద్ధి లేదు. కేవలం తెలంగాణ మధ్య తెచ్చి అమ్ముకోవడం రెస్టారెంట్లలో డోర్ డెలివరీ చేసుకోవడం ఇసుకమ్ముకోవడం అక్రమ మైనింగ్ చేయడం గుట్కాలు అమ్ముకోవడం గంజాయి అమ్ముకోవడం పేకాట క్లబ్బులు పెట్టుకోవడం ఇది వాళ్ళు సాధించిన ఘనత. ఈ ప్రధాన రంగంలో ఈ క్షేత్రంలో క్షేత్రస్థాయిలో పనిచేసిందని కూడా పార్టీ పరువు నిలబెట్టుకుందాం, మన అందరం కూడా నిలబెట్టుకుందాం అని కొందరు కూడా తెలియజేస్తూ చాలా తీసుకుంటాను. అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పత్తికొండ నేతలు నిరసన చేపట్టారు. స్థానిక తెలుగుదేశం కార్యాలయం నుండి 4 స్తంభాల సర్కిల్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, కొడాలి నాని, రోజా చిత్రపటాలను చెప్పులతో కొట్టి దహనం చేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు బత్తెన వెంకటరాముడు, అధికార ప్రతినిధి మనోహర్ చౌదరి, లీగల్ సెల్ సభ్యులు తిమ్మయ్య చౌదరి, బీసీ సెల్ సభ్యులు రామానాయుడు, టీఎన్టీయూసీ నాయకులు అశోక్ కుమార్, ఎస్సీ సెల్ సభ్యులు తిరపాల్, ఎస్టీ సెల్ నాయకులు సోమ్లా నాయక్, రైతు సంఘం నాయకులు, మహిళా నాయకులు పాల్గొని వైసీపీ ప్రజా ప్రతినిధులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసేంత వరకు ప్రతి ఒక్కరూ కష్టపడతామన్నారు. ఈ క్రమంలో నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. ఈ రోజు ఉన్నావాడు.
అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ అక్కడ ఉన్నటువంటి స్పీకర్ స్పీకర్ స్థానం అంటే ఒక ఉందాక ఉండాలన్నటువంటి మనిషి అక్కడ ఉండాలి. తమ్మినే సీతారాము బొట్టు పెట్టుకొని ఏకనామం దిద్ది ఈ రాష్ట్రానికే నామం పెడుతున్నాడు. ఆ స్పీకర్ స్థానం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సభలో అక్కడ సభ అనేది ఒక దేవస్థానం దేవాలయం అది ఆ దేవాలయంలో ఎవరు ఇంట్లో ఎంత మాట్లాడాలి ఏ విధంగా ప్రవర్తించాలనేటువంటి ఇది గమనించాలి ఎవరు ఈ విధవ శాసన స్పీకర్ అది కాకుండా ఏకపక్షంగా నిర్ణయం అయినా ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారో చూసాబడ్డా ఆయన మనకి ఉన్న జరిగినటువంటి మాట తీరు అమ్మడి రాంబాబు గౌడల నాని వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు శంకర్ ప్రసాద్ ఈయన ఒక అమ్మడి రాంబాబు ఆయనకు భార్య పిల్లలు ఉన్నారు ఈయనకు నానికి భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరూ భార్య భర్తలు కాపురం చేసుకునే ఈ ఆంధ్ర ఏపీ ఉన్నటువంటి ఆడవాళ్ళంతా సిగ్గుపడే విధంగా అయ్యా ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఒక తూరి డిఎన్టీ చేసి చెప్పి ఉంటాడు ఏమన్నా మాట అయ్యాది. ప్రతిపక్ష నాయుడు ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అయినా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఈ వెదలు ఒక తూరి ఎమ్మెల్యేలు ఈ వెదలు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి 9 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు ఆయన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినా ఆయన ఏ విధంగానే మనం అంతా చూస్తున్నాం ఏపీ ప్రజలు కానీ త్రోట్ భారతదేశం కానీ చంద్రబాబు నాయుడు అంటే దట్ ఈస్ గుడ్ లీడర్ అయినా ఎందుకంటే సెంట్రల్లోనే చక్రం చెప్పినటువంటి వ్యక్తి ఆయన 2 మాటలు ప్రధానమంత్రిని 2 ఒకతూరి రాష్ట్రపతిని ఏకదాటిగా ఆయన చెప్పిన మనుషులు ఎవరు పెడితే ఆ విధంగా ఆయన పెట్టినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ మరి ఈరోజు వెదవరు ఈ వెదవరు గోడాలు నాని అమ్మ రాంబాబు ఇంకోగా మంది మా అక్కతో సమానం ఆమె స్త్రీ ఆమె మా చెల్లెలు చక్కగా నాకు చిన్నదమే ఒక స్త్రీ రోజా ఆయన పొద్దున చేస్తే ఒక ఎమ్మెల్యేగా అక్కడ పోయి జబర్దస్త్ ఆమె తప్పు చేస్తే నవ్వుతుంది రైట్ చేస్తే నవ్వుతుంది ఇది కూడా జబర్దస్త్ పోయిందామె ఆమె నిన్న మొబైల్ మాట్లాడితే ఎందుకండి రాంబాబు గారు ఇక్కడ ఆడపడుతుంది నేను కూడా ఆడిపోతున్నాను లాంటి భువనేశ్వరి లాంటి ఆడపడుతుంది మీకు ఉన్నారు భువనేశ్వరి భార్య మీరు కాపురం చేస్తున్నారు ఒక ఆడపడుతుంది అడిగితే అది కూడా రేపు మీకు వర్తిస్తారు నమ్మి రేపు మీకు వర్తిస్తారు రాదు అది డిఎన్టీ చేసిన మీరు కూడా చేర్చుకోవాలా మీరు చేర్చుకొని మమ్మల్ని అనండి మీకు ఒప్పుకుంటాం ఆ రోజు కాబట్టి ఈ రోజు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో అసెంబ్లీలోన జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ అక్కడ ఉన్నటువంటి స్పీకర్ స్పీకర్ స్థానం అంటే ఒక ఉందాక ఉండాలన్నటువంటి మనిషి అక్కడ ఉండాలి. తమ్మినే సీతారాము బొట్టు పెట్టుకొని ఏకనామం దిద్ది ఈ రాష్ట్రానికే నామం పెడుతున్నాడు. ఆ స్పీకర్ స్థానం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సభలో అక్కడ సభ అనేది ఒక దేవస్థానం దేవాలయం అది ఆ దేవాలయంలో ఎవరు ఇంట్లో ఎంత మాట్లాడాలి ఏ విధంగా ప్రవర్తించాలనేటువంటి ఇది గమనించాలి ఎవరు ఈ విధవ శాసన స్పీకర్ అది కాకుండా ఏకపక్షంగా నిర్ణయం అయినా ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారో చూసాబడ్డా ఆయన మనకి ఉన్న జరిగినటువంటి మాట తీరు అమ్మడి రాంబాబు గౌడల నాని వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు శంకర్ ప్రసాద్ ఈయన ఒక అమ్మడి రాంబాబు ఆయనకు భార్య పిల్లలు ఉన్నారు ఈయనకు నానికి భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరూ భార్య భర్తలు కాపురం చేసుకునే ఈ ఆంధ్ర ఏపీ ఉన్నటువంటి ఆడవాళ్ళంతా సిగ్గుపడే విధంగా అయ్యా ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఒక తూరి డిఎన్టీ చేసి చెప్పి ఉంటాడు ఏమన్నా మాట అయ్యాది. ప్రతిపక్ష నాయుడు ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అయినా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఈ వెదలు ఒక తూరి ఎమ్మెల్యేలు ఈ వెదలు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి 9 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు ఆయన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆయన ఆయన ఏ విధంగానే మనం అంతా చూస్తున్నాం ఏపీ ప్రజలు కానీ త్రోట్ భారతదేశం కానీ చంద్రబాబు నాయుడు అంటే దట్ ఈస్ గుడ్ లీడర్ ఆయన ఎందుకంటే సెంట్రల్లోనే చక్రం చెప్పినటువంటి వ్యక్తి ఆయన 2 మాటలు ప్రధానమంత్రిని 2 ఒకతూరి
రాష్ట్రపతిని ఏకదాటిగా ఆయన చెప్పిన మనుషులు ఎవరు పెడితే ఆ విధంగా ఆయన పెట్టినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ మరి ఈ రోజు వెదవరు గోడాలు నాని అమ్మ రాంబాబు ఇంకో ఏమైంది మా అక్కతో సమానం ఆమె స్త్రీ ఆమె మా చెల్లెలు సగ్గా నాకు చిన్నదనే ఒక స్త్రీ రోజా ఆయన పొద్దున్న చేస్తే ఒక ఎమ్మెల్యేగా అక్కడ పోయి జబర్దస్త్ ఆమె తప్పు చేస్తే నవ్వుతుంది రైట్ చేస్తే నవ్వుతుంది ఇది కూడా జబర్దస్త్ ఆమె ఆమె నిన్న మొబైల్ మాట్లాడితే ఎందుకండి రాంబాబు గారు ఇక్కడ కొన్ని ఆడపడుతుంది నేను కూడా ఆడపడుతున్నాను లాంటే భువనేశ్వరం లాంటి ఆడపడుతుంది మీకు ఉన్నారు భువనేశ్వరం భువనేశ్వరం భార్య మీరు కాపురం చేస్తున్నారు ఒక ఆడపడుతుంది అడిగితే అది కూడా రేపు మీకు వర్తిస్తారు నమ్మండి రేపు మీకు వర్తిస్తారు రాదు అది డిఎన్టీ చేసి మీరు కూడా చెప్పుకోవాలా మీరు చేపించుకొని మమ్మల్ని అనండి మీకు ఒప్పుకుంటాం ఆ రోజు కాబట్టి ఈ రోజు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కంటి తలబెట్టినటువంటి పరిస్థితులను ఈ రాష్ట్రం అంతా ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పాలించేకి చేత కాక గొడ్డలితో నరిగినటువంటి వాళ్ళ చిన్నాయనని హత్య దానిని బయటికి తీస్తామని చెప్పేసి ఆలోచన చేసి దాన్ని ఏ విధంగా పచ్చదారి పట్టించాలని చెప్పేసి ఆడ వాళ్ళని అడ్డం పెట్టుకొని భువనేశ్వరి మీద ఇండ్లు వేసి చంద్రబాబు గారిని బయ అడ్డం పెట్టుకొని భువనేశ్వరి చంద్రబాబు నాయుడు గారిని బయటికి పంపించడం జరిగింది. ఈరోజు చెప్తా ఉన్నాము ఈరోజు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు ఎన్ని రోజులు ఉండరో ప్రజా వర్గానికి ఒక్కసారి గురైతే నాశనం అవుతారని చెప్పేసి ప్రజలు ఒక్కసారి గమనిస్తూ ఉంటారు ఎవరు దిక్క వాళ్ళు కాదు. మొన్ననే మేము గెలిచాము మొత్తం తర్వాత మున్సిపాలిటీలో గెలిచామని చెప్పి సంబరపడుతూ ఉన్నారు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అది సంబరాలు చేసుకునేటప్పుడు మేకపోతును బలి ఇచ్చేటప్పుడు దానికి దాన ఎంత పెడతాము అట్లా ఈ రాష్ట్ర ప్రజానికము మీకు దాన పెట్టారు గట్టి పెట్టారు మీ మెడలోనో వేపాకు కట్టారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విధమైనటువంటి దానికి మీరు సంతోషపడద్దు. ముందుంది ముసలమ్మ పండుగ 2.5 సంవత్సరాల తర్వాత ఈ ప్రజాధికారికి తెలుసు ఈ రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది ఈ రాష్ట్రంలో ఈరోజు పింఛన్దారులకి పింఛన్ ఏ విధంగా ఇస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించింది ఏ విధంగా వస్తూ ఉన్నాయి రైతులు పనిముట్లు కానీ లేకపోతే లాటరీ కానీ లేదంటే డ్రిప్ ఇరిగేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా లేదా అనేది రైతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం చేత కానీ ప్రభుత్వంగా తయారైంది నువ్వు అప్పులు ప్రభుత్వంగా తయారైంది నీకు చేతగాక ఆర్థిక పరిస్థితులు ఈరోజు చేతగాక ఇక్కడనే పక్కనే ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వానికి 1000 కోట్లు అప్పించడానికి కేంద్ర ప్రభుత్వము అనువదిస్తే ఈ ప్రభుత్వానికి దళితమైనటువంటి ప్రభుత్వానికి ఈరోజు వ్యతిరేకించింది. జగన్ గారు నిన్న ఇంతవరకుగా తెలియజేస్తా ఉన్నాను ఓటమి అనేది ఎవరికైనా సహజం. మీ తాత వార్డు మెంబర్ కు ఓడిపోయాడు నానమ్మ వార్డు మెంబర్ గా ఓడిపోయింది మీ అమ్మ ఎంపీగా ఓడిపోయింది మీ నాన్న ఎమ్మెల్సీగా ఓడిపోయాడు. ఈ విధంగా ఓడిపోయారు ఒక్కసారి ఒక ఏళ్ళు ముందుకు చూపిస్తుంటే 3 వేళ్ళు వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాయి మీరు గమనించాలి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.